प्रदिष्टम् अत्येति तत्सर्वम् इदं विदित्वा योगी परं स्थानम् उपैति च आद्यम् ముఖము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి నా మాహాత్మ్యాన్ని తెలుసుకుంటే ఏడు ఎనిమిది ఈ రెండు అధ్యాయాల ద్వారా నేను చెప్పినటువంటి నా యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలుసుకోవటం వల్ల ఎంతటి ఫలము లభిస్తుందంటే వేదాధ్యయనము చేసినటువంటి వారికి ఎంతటి ఫలము లభిస్తుందో అంతకంటే మించిన ఫలము లభిస్తుంది నా వైభవాన్ని నా మాహాత్మ్యాన్ని తెలుసుకోవటం వల్ల ఎంతటి ఫలము లభిస్తుందంటే యజ్ఞాలు తపస్సులు లాంటి పుణ్యకర్మలను ఆచరిస్తే ఎంతటి ఫలము లభిస్తుందో అంతకంటే మించిన ఫలము లభిస్తుంది అంతేకాకుండా అర్జున అనాది అయినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతాడు నా మాహాత్మ్యమును తెలుసుకోవటం వల్ల అంత గొప్ప ఫలము లభిస్తుంది నా వైభవాన్ని గుర్తించటం వల్ల అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తన వైభవాన్ని తెలుసుకోవటం వలన తన మాహాత్మ్యాన్ని గుర్తించటము వలన తన యొక్క సర్వేశ్వరత్వాన్ని గుర్తించటము వలన దాని యందు విశ్వాసము కలిగి ఉండటం వలన కలిగే ఫలము ఎంత గొప్పదో మనకు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు ఆ భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని పదే పదే స్మరించుకుంటూ సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందటానికి కావలసిన ఏర్పాట్లు ఈ జీవితములోనే చేసుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం వేదేషు యజ్ఞు తపస్సు చైవ దానపుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి స్థానం విదివాపైతి చాద్యం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవోహూ సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీర శ్రీమద్భాగవతము ఆరవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవతలు శ్రీమన్నారాయణుడిని దర్శనము చేసుకుంటూ పరమాత్మను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ మధుసూదన నీ మహిమ సముద్రము లాంటిది అందులో ఒక్క బిందువును ఒక్కసారి పానము చేసినా సరే ఇక వారిలో దివ్యమైనటువంటి ఆనంద రసం నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది కదా హో శ్రీమన్నారాయణ అట్లాంటి పరమభక్తులు ఇక నీ పాద పద్మ సేవను విడవలేరు వారికి నీ సేవ తప్ప వేరొక్క కోరిక ఉండనే ఉండదు కదా వారికి నువ్వే సర్వస్వము వారికి నువ్వే ప్రియుడవు వారికి నువ్వే మిత్రుడవు వారికి కావలసినవి అన్నింటినీ ఇచ్చేటటువంటి వాడివి నువ్వే ఓ శ్రీమన్నారాయణ ఇక వారికి భౌతికమైనటువంటి సుఖాలు వారికి సుఖాలే అనిపించవు అట్లా నీయందే మనస్సును ఉంచి నిరంతరము నిన్నే అనుభవించేటటువంటి వారు ఇక ఈ జననమరణ చక్రములో తిరగనే తిరగరు కదా అంటూ దేవతలంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు పరమాత్మని ప్రార్థనను మనసారా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం అధహ వావ తవ మహిమ సముద్ర విపృష సకృత్ అవలీ

अभासाः परमभागवता एकान्तिनो भगवती सर्वभूतप्रियसुहृदि सर्वात्मनि नितराम निरन्तरं निर्वृतमनसः कथमुहवा एते पुनः स्वार्धकुशलाखी आत्मप्रिया सुहृदः साधवः त्वत् चरणाम्बुज अनुसेवां विसृजन्ती न यत्र पुनरयम् ఓం ఈ రకంగా యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता यमिदव अध्यायमुरमिदवश्लोकमु वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण